हाय फ्रेंड्स, दिस इज श्रीनु। फ्रेंड्स, मेरे ना चैनल को तक विजिट चेस नेट लेते इक रेड कलर बटन में दा प्रेस चेसी ना चैनल सब्सक्राइब चेस करने। फ्रेंड्स, अंते का कुंडा राइट साइड ना बेल आइकन में दा प्रेस चेंडे। इला चेस्टे ना लेटेस्ट वीडियोस का नोटिफिकेशंस मी मोबाइल लो मेल के पंदकलर। फ्रेंड्स, इपुन मीक नीनु इतर मोबाइल वारे तेलियकुंडा सीक्रेट का वीडियो रिकॉर्डिंग एला चेयालो चेप्पोतुन्नानु। अयिते एवरि मोबाइल अयिते मीरु सीक्रेट वीडियो रिकॉर्ड चेयालनुकुंटुन्नारो वारि मोबाइल इक्कड उंदि कदा फ्रेंड्स, सीक्रेट वीडियो रिकॉर्डर। ई सीक्रेट वीडियो रिकॉर्डर अने अप्लिकेशन मीरु वाळ्ळ मोबाइल इंस्टॉल चेसि उंचाली। इदि एक्कड दोरुकुतुंदंटे मीरु प्ले स्टोर लोकि वेळ्ळि सीक्रेट वीडियो रिकॉर्डर अनि चेसिन तर्वात मीरु चूसिनट्लयिते 4.0 रेटिंग उंदि कदा फ्रेंड्स, इदि मीरु इंस्टॉल वारि मोबाइल चेयालि। चेसिन तर्वात मीरु सीक्रेट वीडियो रिकॉर्ड नि ओपन चेयंडि वारि मोबाइल। टैप टू स्टार्ट इच्छेंडी। చేసిన తర్వాత అక్కడ పైన బార్ త్రీ ఆప్షన్స్ ఉన్నాయి కదా ఫ్రెండ్, డాట్స్ అక్కడ క్లిక్ చేయండి। చేసిన తర్వాత మీరు చేయాల్సిన ఒక ఇంపార్టెంట్ పని ఏంటంటే, ఇక్కడ రికార్డ్ బై ఎస్ఎంఎస్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రికార్డ్ బై ఎస్ఎంఎస్ ద్వారా మీరు ఖచ్చితంగా టిక్ అనేది చేసి ఉంచుకోండి। మీకు ముందుగా మీరు ఇన్స్టాల్ చేసినప్పుడు అప్లికేషన్లో ఇవి టిక్స్ అనేవి ఉండవు, మీరు రికార్డ్ బై ఎస్ఎంఎస్ అనేది వారి మొబైల్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఇక్కడ టిక్ అనేది ఇవ్వండి। ఇచ్చిన తర్వాత ఇక్కడ చూసినట్లయితే మీరు స్టార్ట్ రికార్డింగ్ బై సెండింగ్ మెసేజ్ సీక్రెట్ B67617 టు దిస్ ఫోన్ టు స్టాప్ రికార్డింగ్ రీసెండ్ దిస్ మెసేజ్ అంటే, ప్రతి మొబైల్లోని ఈ అప్లికేషన్ ఇన్స్టాల్ చేసిన తర్వాత ఎవరి మొబైల్ అయితే మీరు హ్యాక్ చేసి వారి మొబైల్ వీడియో రికార్డింగ్ చూద్దాం అనుకుంటున్నారో అక్కడ మీరు ప్రతి ఒక్కరి మొబైల్కి ఒక సీక్రెట్ మెసేజ్ అనేది ఇస్తారు। అయితే ఆ సీక్రెట్ మెసేజ్ అనేది ఈ మొబైల్కి వచ్చేసి సీక్రెట్ B67617, అలాగే వేరొకరికి వచ్చేసి సీక్రెట్ అండ్ సంథింగ్ సమ్ డిజిట్స్ అనేవి ఉంటాయి। ఓకేనా ఫ్రెండ్స్, ఇది మాత్రం టిక్ ఇచ్చుకోండి। ఇప్పుడు ఎవరైతే మీరు వీడియో రికార్డింగ్ వారి మొబైల్లో తెలియకుండా చేద్దాం అనుకుంటున్నారో వారి మొబైల్ ఈ ప్రాసెస్ అనేది చేయాల్సి ఉంటుంది। మీరు ఇలా చేసిన తర్వాత వారి మొబైల్ వారికి ఇచ్చేయండి। ఓకేనా ఫ్రెండ్స్, ఇది కేవలం మీ ఫ్రెండ్స్కి కానీ లేకపోతే మీ రిలేటివ్స్కి కానీ మాత్రమే, మీరు సరదాగా వారిని సప్రెస్ చేయడం వరకు మాత్రమే ఇది ఉపయోగపడుతుంది। అంతేగాని అంతకు మించి హ్యాకింగ్ అనేది అయితే మాత్రం ఇది అవ్వదు ఫ్రెండ్స్. అలాంటిది నేను హ్యాకింగ్ అనేది వీడియో రికార్డింగ్ తెలియకుండా ఇంకా సీక్రెట్ అని ఉన్నాయి అంటే నేను నా నెక్స్ట్ వీడియోస్లో నేను తప్పకుండా చేస్తాను ఫ్రెండ్స్. అయితే ఇప్పుడు ఇప్పుడు మొబైల్కి మనం అనేది మెసేజ్ అనేది పంపాలి కదా ఫ్రెండ్స్, గుర్తుందిగా చూద్దాం అక్కడ వాడు మెసేజ్ ఏమి ఇచ్చారో। ఇప్పుడు ఈ సీక్రెట్ మెసేజ్ ఉంది కదా ఫ్రెండ్స్, నేను మరొక మొబైల్ నుంచి ఈ మొబైల్కి నేను సీక్రెట్ మెసేజ్ అనేది పంపుతాను। పంపిన తర్వాత వీరి మొబైల్లో ఆటోమేటిక్గా వీరికి తెలియకుండా రికార్డింగ్ అనేది స్టార్ట్ అయిపోతుంది। అప్పుడు స్టార్ట్ అయిన తర్వాత వీరు బయటికి వెళ్ళినా లేకపోతే పాకెట్లో పెట్టుకున్నా ఏం చేస్తున్నా సరే వీడియో రికార్డింగ్ అనేది ఆటోమేటిక్గా స్టార్ట్ అవుతూనే ఉంటుంది। మళ్ళీ ఆ మెసేజ్ మీరు రీసెండ్ అది ఎంత టైం అయినా సరే డ్యూరేషన్లో మీరు పంపినట్లయితే కనుక వీడియో రికార్డింగ్ అనేది స్టాప్ అవుతుంది। ఇలా స్టార్ట్ చేసి స్టాప్ కూడా రెండు మీరే చేయొచ్చు, అది కూడా కేవలం ఒక మెసేజ్ ద్వారానే। ఇలా చేసిన తర్వాత వారి యొక్క వీడియో అంతా వారి యొక్క ఎంఎక్స్ పేర్లో ఉంటుంది, మరి మీరు వారి మొబైల్ తీసుకొని ఆ రికార్డింగ్ అనేది వారికి చూపించి మీరు వారిని సప్రెస్ చేయొచ్చు। అయితే చూపిస్తున్నాను ఇప్పుడు ఈ మొబైల్కి నేను మెసేజ్ పంపాలి కదా ఈ సీక్రెట్ మెసేజ్, అందుకే నేను ఇంకో మొబైల్ తీసుకుంటున్నాను। ఇప్పుడు తీసుకున్నాను కదా ఫ్రెండ్స్, ఇప్పుడు మెసేజ్లోకి వెళ్ళి ఈ నెంబర్కి నేను మెసేజ్ చేయబోతున్నాను, ఈ మొబైల్లో ఉన్న నెంబర్కి నేను మెసేజ్ చేయబోతున్నాను। ఆ సిమ్ వన్ అండ్ సిమ్ టూ నా ఫ్రెండ్స్ పర్వాలేదు, మెసేజ్ అనేది మొబైల్కి పంపడం అనేది ఇంపార్టెంట్। ఇప్పుడు చూడండి ఇక్కడ సీక్రెట్ ఉంది కదా, సీక్రెట్ స్పేస్ B67617 చూడండి ఇక్కడ ఇచ్చారు కదా సీక్రెట్ మెసేజ్, నేను సేమ్ అదే టైపు క్యాపిటల్ లెటర్స్లో ఇచ్చారు కదా, నేను అలా క్యాపిటల్ లెటర్స్ పంపించాను। ఇలా ఎప్పుడైతే ఈ మెసేజ్ మనం సెండ్ చేసామో వీరి మొబైల్లో ఆటోమేటిక్గా బ్యాక్గ్రౌండ్లో వీడియో అనేది రన్నింగ్ అయిపోద్ది। వారు మొబైల్ని వారు ఫోన్ మాట్లాడినా చాట్ చేసినప్పుడైనా ఏం చేసినా సరే వారి బ్యాక్గ్రౌండ్ ఈ కెమెరా ద్వారా వీడియో రికార్డ్ అనేది స్టార్ట్ అయిపోతుంటుంది, ఇది అన్నీ కూడా వారికి తెలియకుండానే। ఇప్పుడు చూద్దాం మెసేజ్ అనేది సెండ్ చేస్తున్నాను, ఇక్కడ ట్యాప్ ఖచ్చితంగా ట్యాప్ చేసి ఉంచాలి మీరు। చేసిన తర్వాత ఇప్పుడు వారి మొబైల్ మీరు వారికి ఇచ్చేస్తారు కదా, ఇది ఇప్పుడు మీ మొబైల్ నుంచి వారికి మెసేజ్ అని పంపండి, మెసేజ్ పంపుతున్నాను, అది ఏ సిమ్ నుంచైనా పర్వాలేదు। చూడండి మెసేజ్ అని వెళ్తుంది, ఇవ్వండి ఫ్రెండ్స్ చూసినట్లయితే పైన మెసేజ్ వెళ్ళింది అట్ ఏ టైము, మీరు చూసినట్లయితే నేను ఇక్కడ మీరు చూసినట్లయితే ఇక్కడ చూడండి రికార్డింగ్ సర్వీస్ ఈజ్ రన్నింగ్ ట్యాప్ టు ఓపెన్ అంటే రికార్డింగ్ అనేది అవుతుందన్నమాట। చూడండి ఇప్పుడు నేను మొబైల్ని కిందకి పైకి తిప్పుతున్నాను, మీరు చూసినట్లయితే సరే కదా ఫ్రెండ్స్, అంటే నేను చేస్తుందంటే ఏంటంటే ఎవరైనా సరే వారి మొబైల్లో ఇలా ఆపరేట్ చేస్తూ ఉంటారు, చేసిన తర్వాత ఈ బ్యాక్గ్రౌండ్లో వీడియో అనేది రన్నింగ్ అవుతుంది, వారికి తెలియదు అనమాట। నేను మళ్ళీని పక్కన పెడుతున్నాను, ఇది ఇప్పుడు బ్యాక్గ్రౌండ్లో వీడియో అనేది రన్ అవుతుంది। ఇప్పుడు నేను ఈ బ్యాక్గ్రౌండ్లో వీడియో రన్నింగ్ వారికి తెలియకుండా ఆపాలనుకుంటున్నాను,
మళ్ళీ సేమ్ రీసెండ్ చేయండి మెసేజ్ అనేది, నేను కాపీ చేస్తున్నాను టెక్స్ట్, కాపీ చేసి మళ్ళీ రీసెండ్ చేసేయండి వారికి మెసేజ్. రేపు మీరు రీసెంట్ ఎప్పుడైతే మళ్ళీ మీరు సెండ్ చేస్తారో వారికి తెలియకుండానే మళ్ళీ వీడియో అనేది ఆటోమేటిక్గా ఆఫ్ అయిపోతుంది. చూడండి మెసేజ్ పంపిస్తున్నాను మీరు ఇక్కడ చూడండి, అయితే పైన చిన్న లైట్గా పైన చిన్నది ఉంది కదా బ్లూ కలర్తో నోటిఫికేషన్, ఇప్పుడు అది ఆఫ్ అయిపోతుంది. మీరు చూసినట్లయితే చూడండి వారికి మెసేజ్ వెళ్ళగానే మళ్ళీ వారికి మెసేజ్ వచ్చేసింది రీసెంట్. ఇప్పుడు చూసుకోండి మీరు చూసినట్లయితే ఇందాక ఇక్కడ మనకు ఒకటి నోటిఫికేషన్ అనేది వచ్చింది, ట్యాప్ టు ఓపెన్ సర్వీసెస్ రన్నింగ్ అవ్వని, ఇప్పుడు రన్నింగ్ అనేది లేదు. అంటే వారి మొబైల్లో వీడియో అనేది రికార్డింగ్ ఆగిపోయింది, అట్ ఎ టైం మీరు రికార్డ్ చేశారు, అట్ ఎ టైం మీరు ఆఫ్ చేశారు, అది కూడా వారి మొబైల్ టచ్ అయ్యే వారి మొబైల్ని మీరు ఒక అప్లికేషన్ ఇన్స్టాల్ చేసి మాత్రం ఇదంతా చేశారు. ఇప్పుడు వారి మొబైల్లో వీడియో చూడాలంటే వారి మొబైల్ ఇప్పుడు తీసుకోండి, తీసుకొని ఎంఎక్స్ ప్లేలోకి వెళ్ళినట్లయితే సీక్రెట్ వీడియో రికార్డర్ అంటే ఆ అప్లికేషన్ పేరుతోనే మనం చూసినట్లయితే మీరు చూడండి సీక్రెట్ వీడియో రికార్డ్ న్యూ వీడియో చూసారు కదా. ఇప్పుడు నేను ఇది చేసింది, నేను చూడండి నేను ఏమి కెమెరా ఆన్ చేయలేదు ఈ సెల్ది, చూసినట్లయితే నా టైం చూసినట్లయితే 11:33 అయింది. చూడండి మీకు ఇప్పుడు చూపిస్తాను, చూసినట్లయితే మీరు చూడండి టైమింగ్ వచ్చేసి కూడా జూన్ 8, 2011:33 చూసారు కదా. ఇప్పుడే రికార్డ్ చేశాను నేను, నేను అది కూడా కెమెరా ఆన్ చేయకుండా అప్లికేషన్కి నేను ఒక మెసేజ్ చేసిన చేసి కూడా. ఓకేనా ఫ్రెండ్స్, ఇలా మెసేజ్ పంపి వీడియో రికార్డింగ్ చేయొచ్చు. చూసినట్లయితే మీరు చూడండి వీడియో అనేది ఏ విధంగా రికార్డ్ అయిందో చూసారు కదా ఫ్రెండ్స్. ఈ విధంగా వారికి మళ్ళీ మీరు వీడియో చూపించి వారికి తెలియకుండానే వారిని మీరు ఎంతో ఆశ్చర్యపరచవచ్చు. ఫ్రెండ్స్ ఇలాంటి వీడియో లేటెస్ట్ వీడియోస్ కోసం, హ్యాకింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.